శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అద్దంకి రోడ్ దర్శి. ప్రొప్రైటర్ జి నారాయణ రెడ్డి. సెల్ 9849566053. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. కరోనా వైరస్ వ్యాధి నివారణకై వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకునేవారు ఈరోజు ఉత్సాహంగా వ్యాక్సిన్ సెంటర్ల వద్ద కనిపించారు. ఎక్కువ మంది కరోనా వైరస్ బారిన పడుతుండగా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో శ్రద్ధ కనిపించినట్లయింది. దర్శి మండల చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఆర్ విజయ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మనదర్శి వార్తలతో మాట్లాడటం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో రెండవ డోసులు ఎవరెవరైతే ఇంతకు ముందు కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేయించుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండవ డోసుగా మళ్ళా కోవిషీల్డ్ 28 రోజులు దాటిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా నిన్న ఒక 2 రోజుల క్రితం వరకు కూడా ఎవరైతే ఫ్రంట్లైన్ వర్కర్స్ ఉన్నారో, హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో, వాళ్ళు ఇంకా ఎవరైతే ఫస్ట్ డోస్ చేయించుకోలేదో వాళ్ళందరినీ కవర్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్స్ ఎవరైనా నిన్నటి వరకు కూడా చేయించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నా, ఫ్రంట్లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ డ్రైవ్లో వాళ్ళ పేర్లు నమోదై ఉన్నట్లయితే వారికి ఈరోజు కూడా ఫస్ట్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సెకండ్ డోస్ కార్యక్రమం అనేది చాలా విరివిగా జరుగుతుంది. ఇప్పటివరకు 120 మందికి పైగానే మేము వ్యాక్సినేట్ చేయడం జరిగింది. అయితే మనకి ప్రజలందరికీ మనవి చేసేది ఏంటంటే, వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు మనకి సెకండ్ వేవ్ పరిస్థితులలో, కేసులు పెరుగుతున్న పరిస్థితులలో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే 45 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము ఫోన్లు చేసినప్పుడు కానీ, సంబంధిత వాలంటీర్ కానీ, ఆశా కానీ, ఏంటో మీ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు మొబైలైజ్ అయ్యి ఖచ్చితంగా వచ్చి చేయించుకోవాలి. అలాగే ఇప్పటి వరకు కూడా మన దర్శి మండలంలో మొత్తం 9000కు పైగా 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా 5000కు దాటి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. 53% మనం సాధించున్నాం. అలాగే ఇంకా 4000కు పైకి చిలుపు వారికి ఇంకా వ్యాక్సినేషన్ చేయవలసి ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము వ్యాక్సిన్ రాగానే మేమందరం కూడా ఎవరెవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందించడం జరుగుతూ ఉంది. ఇది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సిన్ 18 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇవ్వము, అలాగే గర్భిణీ స్త్రీలకు ఇవ్వము, బాలింతలకు ఇవ్వము, అలాగే ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారో, ఎయిడ్స్ పేషెంట్స్, అలాగే డ్రగ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, ఏదైనా ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ వేసుకుంటే ఎవరికైతే అలర్జీ లాగా వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరగదు. మిగతా వాళ్ళందరూ కూడా వేసుకోవడానికి అర్హులే. ఎవరైనా 100 సంవత్సరాలు పైబడిన వారు వేసుకోవచ్చు, అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, గుండెకు ఆపరేషన్ అయిన వేసుకోవచ్చు, పక్షపాతం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, క్యాన్సర్ పేషెంట్లు వేసుకోవచ్చు, ఒక కిడ్నీతో ఉన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ గమనించి ప్రజలందరూ కూడా మనమే మళ్ళా కరోనా బారిన మనం పడుతున్నాం కాబట్టి మనందరికీ కూడా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కాబట్టి 10 మంది పరీక్ష చేయించుకునే దాదాపు దాంట్లో 5 మందికి పాజిటివ్లు వస్తున్నాయి కాబట్టి విరివిగా వ్యాప్తి కూడా స్పీడ్గా ఉంది. ఇంతకుముందులాగా మనం 14 రోజులు ఆగాలని కూడా లేదు, ఇప్పటికి 7 రోజుల్లోనే పాజిటివ్గా నమోదు అవుతున్నారు. కాబట్టి అందరూ ప్రజలు గమనించండి, మనం వ్యాక్సినేషన్ ఇంతకుముందు మనకి అందుబాటులో లేదు, ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మేము వచ్చి బతిమలాడకుండానే వచ్చి చేయించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ పాజిటివ్ కేసులు అనేవి ఇప్పుడు విరివిగా పెరుగున్నాయి. మనకు దర్శిలో దాదాపు అధికారికంగా 79 చిన్నటి వరకు నమోదయ్యి ఉన్నాయి పాజిటివ్ కేసులు. కొంతమంది 3 రిమ్స్లో ఉన్నారు, ఒకరు చనిపోవడం జరిగింది, మిగతా వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 13 మంది ఆల్రెడీ 14 డేస్ కంప్లీట్ అయిపోయి హోమ్ ఐసోలేషన్ నుంచి రిలీవ్ అయ్యి ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం అధికారికంగా 79, అనధికారికంగా ప్రైవేట్ ఆసుపత్రులలో టెస్ట్ చేయించుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంకా మనకి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పాజిటివిటీ పెరుగుతుంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇంతకుముందులాగా 14 రోజులు ఆగితే వచ్చే కరోనా కాదు, ఇప్పుడు 3-4 రోజులకే పాజిటివ్ వస్తుంది. ఒక ఫ్యామిలీలో ఒకరికి పాజిటివ్ వస్తే ఇంట్లో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి 4 గంటలకు శానిటైజర్తో చేతులు కడుక్కోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలి. ఎక్కడైనా మనం షాపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాస్క్ ధరించే వెళ్ళాలి. మనం కూడా షాప్ యజమాని కూడా మాస్క్ ధరించే ఏదైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. వీలైతే శానిటైజర్ కూడా వాళ్ళ చేతుల మీద వేసి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి అందరికీ తెలుసు, ఇవేం కొత్తగా చెప్పే విషయాలేం కాదు, పాత విషయాలే. కాబట్టి అందరం కూడా కొద్దిగా జాగరూకతతో జాగ్రత్తతో మనం ఇవన్నీ పాటించినట్లయితే
వ్యాక్సినేషన్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి మనం కొన్ని నియమ నిబంధనలు పాటించి సరైన ఆహారము, వచ్చిన వాళ్ళు కూడా పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సరైన పౌష్టిక ఆహారము, అలాగే సూర్యరశ్మి రోజు కొంతసేపైనా గంట సేపైనా తగలడం, కొద్దిగా వ్యాయామం, అలాగే ఉడకబెట్టిన గుడ్లు, ప్రోటీన్స్, అలాగే ఫ్రూట్స్ అవన్నీ కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా ఈ కరోనా నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడగలుగుతారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా కానీ మనకు 104 హెల్ప్ లైన్ ఉంది జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో, అలాగే మా నెంబర్లు కూడా ఉన్నాయి మీ దగ్గర వైద్యాధికారిగా. మా నెంబర్లు కూడా మీరు ఎవరైనా అనుమానాలు ఉంటే ఫోన్ చేయొచ్చు, ఏదైనా లక్షణాలు ఉన్నా టెస్టింగ్లకు మేము వస్తాం. అలాగే ఎవరైతే పాజిటివ్ కేసు వచ్చినప్పుడు మేము ఆ ఇళ్లలో వాళ్ళని కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ ఎవరినైతే మేము గుర్తిస్తున్నామో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు దాదాపుగా మనకు స్ప్రెడ్ అనేది స్పీడ్గా ఉన్నది కాబట్టి ఎవరికి పాజిటివ్ ఉన్నట్టయితే పాజిటివ్గా ఉన్న వాళ్ళు ముందుగా మనం గుర్తించి ఐసోలేషన్ చేసినట్లయితే అది ఇంకొకరికి రాకుండా మనం నివారించవచ్చు. అలాగే పాజిటివిటీ తొందరగా తెలుసుకున్నట్టయితే వారికి మనం వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొని సరైన ఆహారం తీసుకొని ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ, సెకండరీ కాంటాక్ట్స్ కానీ, మా ఏఎన్ఎంస్ కానీ, వాలంటీర్స్ కానీ, తర్వాత అంగన్వాడీ వాళ్ళు కానీ, ఆయాలు కానీ, ఎవరైనా కానీ వచ్చి టెస్ట్ రమ్మంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి టెస్టింగ్ చేయించుకోవాలని సందర్భంగా మనం చేస్తూ అందరం జాగ్రత్తగా ఉందాం, ఈ కరోనాతో పోరాడదాం, ఈ కరోనాని నిర్మూలిద్దాం.